అమెరికాలోని మూడు కీలక రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కన్నా ముందంజలో ఉన్నారు స్వింగ్ స్టేట్స్గా పేరొందిన పెన్సిల్వేనియా మిచ్గాన్ విస్కాన్ సింగ్లో న్యూయార్క్ టైమ్స్ సియన్నో కాలేజీ నిర్వహించిన సర్వేలో కమలా హారీస్కు యాబై శాతం మంది మద్దతు తెలిపగా ట్రంప్నకు నలబై ఆరు శాతం మంది మద్దతు ఇచ్చారు కమలా హారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్జ్ ని ఎన్నుకున్న అనంతరం ఈ సర్వేను నిర్వహించారు డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారీస్ను జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం ఈ మూడు కీలక రాష్టాల్లో ఆమె ట్రంప్పై పై చేయి సాధించారు నవంబర్ ఐదులో జరగనున్న ఎన్నికల నాటికి పరిస్థితిలో మార్పులు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పెన్సిల్వేనియాలోని న్యూటన్ ఓటర్లు ట్రంప్ కన్నా కమల సమర్థవంతంగా పాలన చేయగలరని విశ్వసిస్తున్నట్లు చెప్పారు కమలా హారిస్ అధ్యక్షరాలిగా గెలిచేందుకు పెన్సిల్వేనియా మిచిగాన్ విస్కాన్సిన్ రాష్ట్రాలు కీలకం కానున్నాయి ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాల ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో చెప్పడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు